గారు రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఆ మధ్యన ప్రకటించేశారు కూడా నాకు ఈ రాజకీయాలు వద్దనేసి కాకపోతే ఆయన రాజీనామా ప్రకటించలేదు కాంగ్రెస్కి అందుకనే మొన్న మధ్యన ఐడెంటిటీ కార్డు కూడా వచ్చింది అది ఫేక్ అని ఎవరు క్లెయిమ్ చేయలేదు ఫేక్ అంటూ ముందు కొంత ప్రచారం చేశారు కానీ ఆయన తప్పు చెప్పలేదు ఇటు పక్కన కాంగ్రెస్ కూడా అది ఫేక్ అని ఏం చెప్పలేదు కాబట్టి చిరంజీవి గారికి అయితే ఇంకా కాంగ్రెస్లో సభ్యుడిగానే వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు కానీ ఆయన రాజకీయాలను అయితే శాంతం పక్కన పెట్టి తన సినిమాల సంగతి చూసుకుంటున్నారు మన గాడ్ ఫాదర్ రిలీజ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి అడిగినటువంటి సందర్భంలో పవన్ నా సోదరుడు తనకెప్పుడు నా మద్దతు ఉంటుంది అదే సందర్భంలో రాజకీయ పరంగా రేపటి ఎన్నికలప్పుడు మద్దతు ఇస్తానా లేదా అన్నటువంటిది అప్పుడు చూస్తానని చెప్తూ తమ్ముడుగా తను నాయకుడిగా తనని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే హ్యాపీ ప్రజలు అట్లా నాయకత్వం అప్పగిస్తే హ్యాపీ నా మద్దతు ఎప్పుడు ఉంటుందన్నారు అంటే పవన్ కళ్యాణ్ సీఎం అయితే మద్దతు ఇస్తాను సీఎం క్యాండిడేట్ అయితే మద్దతు అన్నట్టు చిరంజీవి గారి ఆలోచన ఇప్పుడు ఆయనకి మరి తెలుగుదేశంతో కలిపిపోతే అయితే సీఎం ఛాన్స్ అయితే ఉండదు మరి చంద్రబాబు గారిని గెలిపించమని చంద కోరుతున్న అవుతుంది అప్పుడు రేపొద్దున మద్దతిస్తారా అంటే తెలుగుదేశం జనసేన కలిస్తే గనక అప్పుడు చిరంజీవి గారు మద్దతిస్తారా అనేటువంటిది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న అది రేపొద్దున ఆయనకు కూడా డైలుమానే